కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్నంతా సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశ ఎదురైంది. దాంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండానే వెనుదిరిగారు. రేపటి వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తామని తెలిపారు తెలంగాణ సీఎం. జిల్లాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతం 33 నుంచి 17కు కుదించాలని భావిస్తోంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల స్వరూపం అశాస్త్రీయమన్న విమర్శల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ కోసం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ధరణి పోర్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం జూన్ 4వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 100,000 ఫిర్యాదుల్ని పరిష్కరించాలని నిర్ణయించింది. 33 జిల్లాల్లో ధరణి సమస్యలపై 2,45,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉండగా ఇప్పటికే 1,50,000 కంప్లైంట్లను పరిష్కరించినట్టు ధరణి కమిటీ పేర్కొంది. సచివాలయంలో సమావేశమైన కమిటీ పలు కీలక సూచనలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో సిఫార్సులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, సుందర్ల బ్యారేజ్ కి బుంగలు పట్టడం లాంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసపై ఏర్పాటైన సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో ఏర్పాటైన సిట్ 3 జిల్లాల్లో జరిగిన అల్లర్లు హింసపై ఆరా తీసింది. హింస జరిగిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి విచారణ జరుపుతోంది. అల్లర్లకు కారణాలు, పోలీసుల వైఫల్యాలపై విచారిస్తోంది. 2 రోజుల్లో ఈసీకి ఒక పూర్తి స్థాయి నివేదిక అందించనుంది. ఏపీపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసీ కఠిన చర్యలతో ఏపీలోని ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. పోలింగ్ తర్వాత చోటు చేసుకునే హింసాత్మక ఘటనలతో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతని కట్టుదిట్టం చేశారు. 24 గంటల సీసీ కెమెరా నిఘా పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో 3 దశల్లో చెక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేశారంటూ భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేయడంపై వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ఇది కేవలం దాడికి ప్రతిదాడి మాత్రమే అని, నానికి ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. రాత్రికి రాత్రి గాయాలైనట్లు కుట్లు వేయించుకుని ఆసుపత్రిలో చేరి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతోంది. హింసకు కారణమైన నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. గురజాల నియోజకవర్గంలో 192 మందిపై కేసులు పెట్టారు. అటు చంద్రగిరిలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీధుల్లో గుంపులుగా తిరగొద్దని హెచ్చరించారు పోలీసులు. చంద్రగిరి వారాంతపు సంత కూడా రద్దు చేశారు. తాడిపత్రి నివురుగప్పిన నిప్పులా ఉంది. పట్టణంలో కేంద్ర బలగాలు దిగాయి. అదన బలగాలతో పహారా కాస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి దూరంగా ఉంచారు పోలీసులు. లేటెస్ట్ గా 120 మందితో కూడిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తాడిపత్రిలో కబాత్తు చేపట్టింది. సీఎం జగన్ కి లండన్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన విమానం దిగుతున్న సమయంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటిస్తారు జగన్. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి రేవంత్ కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడతామన్నారు కిషన్ రెడ్డి. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీజేపీ నేతలు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని మీట్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ని గుర్తు చేస్తూ వినతి పత్రాన్నిచ్చారు బీజేపీ నేతలు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలో భూ వివాదం సంచలనంగా మారింది. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ని తొలగించాలంటూ అనుచరుల్ని ఆదేశించారు. గొడవ చేయొద్దని మల్లారెడ్డికి సూచించిన పోలీసులు ఆయన వినకపోవడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నైరుతి ఋతుపవనాలు ఇవాళ దక్షిణ అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయి. ఈసారి 3 రోజుల ముందే జూన్ 1న కేరళకు ఋతుపవనాలు రానున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా ముందుకు కదిలి జూలై 15 కల్లా దేశమంతా వ్యాపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణ సమయానికే వస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా ఎక్కువైంది. గచ్చిబౌలి, మాదాపూర్, బోరబండ ఎస్ఆర్ నగర్, రెహమత్ నగర్, ఎర్రగడ్డలో భారీ వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చేరు, అమీన్పూర్, బీహెచ్ఎల్ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. జూరాలకు కృష్ణా వరద మొదలైంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది కర్ణాటక సర్కార్. కృష్ణా జలాలను విడుదల చేసింది. నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీల నీటిని వదిలింది. ప్రస్తుతం జూరాల దగ్గర ఇన్ఫ్లో 3459 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 137 క్యూసెక్లుగా ఉంది. హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం జరిగింది. భారతీ లేక్ వ్యూ పేరిట చైర్మన్ నాగరాజు 80 కోట్లు వసూలు చేశాడు. అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ 350 మంది నుంచి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నప్పటి నుంచి నిర్మాణం చేపట్టలేదు. భారతీయ బిల్డర్స్ పై హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు బాధితులు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల నుంచి టర్మినేట్ చేసిన బోధనా సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు గతంలో అనేక సార్లు ఆరోపించారు. అటవీశాఖ అధికారులపై అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సీరియస్ అయ్యారు. జడ్పీ సర్వసభ్య సమావేశానికి డిఎఫ్ఓ నీరజ్ కుమార్ కి బదులుగా కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ ఎఫ్డీఓ అప్పలగుండ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ఉందని తెలిసినప్పటికీ డిఎఫ్ఓ ఎందుకు హాజరు కాలేదని, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు లక్ష్మి. నిజామాబాద్ లో టఫ్ ఫైట్ ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. పద్మవ్యూహం అని తెలిసే బరిలోకి దిగానన్నారు. గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమన్యుణ్ణి అన్నారు. నిజామాబాద్ పరిధిలో జగిత్యాల ఉంది కాబట్టే పోటీ చేశానన్నారు. జగిత్యాలకు సేవ చేసేందుకు ప్రాధాన్యమిస్తానన్నారు జీవన్ రెడ్డి. కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. కేసు వివరాలను విశాఖ సిపి రవిశంకర్ వివరించారు. ఈ కేసులో రాజేశ్వరరావు, జ్ఞానేశ్వరరావు, కొండలరావు అనే ఏజెంట్లని అరెస్ట్ చేశామని చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 150 మందిని అక్కడకు పంపి నిర్బంధించారని, వారితో బలవంతంగా చైనా మాఫియా కంపెనీలు సైబర్ స్కామ్లు చేస్తున్నట్లుగా చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. దర్శనానికి 24 గంటల టైం పడుతోందని చెబుతున్నారు అధికారులు. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తారు. 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి గంటల తరబడి ఎండలో ఉంచోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్లో తాగునీరు కూడా ఇవ్వలేదని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రాచలం పర్ణశాల క్షేత్రంలో నిలువు దోపిడీ జరుగుతోంది. చరిత్రాత్మక ఘట్టాలను చూపిస్తూ ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లు సాగిస్తున్నారు. రాముడు విల్లు ఎక్కుపెట్టి కొట్టగా పసుపు కుంకుమ వచ్చినట్టు చెబుతూ ఆ రంగుల్ని పోల్చి ఉన్న రాళ్లను అమ్ముతూ భక్తుల నడ్డి విరుస్తున్నారు మోసగాళ్లు. కూటమి మాటల్ని నమ్మొద్దన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ వస్తే మళ్లీ అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఓ పార్టీకి అలవాటే అన్నారు. 10 ఏళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. హర్యానా అంబాలా పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించారు మోదీ. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రచారంలో అన్ని తానే నడిపిస్తున్నారు ప్రియాంక గాంధీ. అమేధితో పాటు రాహుల్ పోటీ చేస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గంలో ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అమేధిలో భారీ రోడ్ షో నిర్వహించారు ప్రియాంక. కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మకు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగింది. గాంధీ కుటుంబాన్ని ఇప్పటికీ అమేధి ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నారన్నారు ప్రియాంక. తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. అమేధిలో పోటాపోటీ ప్రచారం సాగుతోంది. ఇటు ప్రియాంక, అటు అమిత్ షా జోరుగా ప్రచారం చేపడుతున్నారు. అక్కడ నుంచి పోటీ చేస్తున్న స్మృతి ఇరానీకి మద్దతుగా క్యాంపెయిన్ చేపట్టారు అమిత్ షా. భారీ రోడ్ షో నిర్వహించారు. మరోసారి స్మృతిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు షా. బీజేపీ మత రాజకీయాలని జనం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మోదీ ప్రభుత్వం విభజించు పాలించు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తోందన్నారు. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం మనగడే ప్రమాదంలో పడిందని, ప్రజలంతా దీన్ని గమనించాలి అన్నారు అఖిలేష్. ఇక ఫైజాబాద్ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తన 53 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి 46 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంలో జేడీఎస్ అధినేత దేవేగౌడ మొట్టమొదటిసారిగా స్పందించారు. ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోకూడదు అన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదలొద్దన్నారు. ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడని, చట్ట ప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికీ కుమారస్వామి చెప్పిన విషయాన్ని దేవేగౌడ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు 5వ విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. అమేథి, రాయ్బరేలీ సహా 49 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 82 మంది మహిళలు కూడా ఉన్నారు. అమేథి నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లు పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ జైలు కా ఖేల్ ఆడుతున్నారని విమర్శించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు వస్తారని సవాల్ చేశారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లతో కలిసి బీజేపీ ఆఫీస్ కు వస్తారని, ఎంత మందిని జైల్లో పెడతారో చూద్దామంటూ సవాల్ చేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేసే పన్నాగాలు సాగనివ్వబోను అన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ ఎంపీ స్వాతి మలివాల్ చుట్టూ రాజుకున్న వివాదం మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ మరో వీడియో విడుదల చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి నుంచి ఆమెను భద్రతా సిబ్బంది బయటకు తీసుకొస్తున్న వీడియోని రిలీజ్ చేశారు. మలివాల్పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ విభావ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో విభావ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లినప్పుడు తనపై దాడి జరిగిందని స్వాతి పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఐపీఎల్లో బెంగళూరు పట్టుదలతో ప్లే ఆఫ్ కి చేరుకుంది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ కి చేరుకుని సత్తా చాటారు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో గెలిచి 4వ బెర్త్ ఖరారు చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్దేశిత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 219 పరుగుల ఛేదన కోసం రంగంలోకి దిగిన బెంగళూరు 7 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది.